రంగారెడ్డి జిల్లా శేరలింగంపల్లి మండలం గంగారం పెద్ద చెరువు అభివృద్ధి నిధులు ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు గూడూరి త్రినాథ్ ఆధ్వర్యంలో శ్రీరామ్నగర్లో బీజేపీ జెండాను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఎగరవేశారు. నాలుగు సంవత్సరాల నుండి అభివృద్ధి పేరుతో కాలయాపన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని అప్పుడే నిజనిజాలు ప్రజలకు తెలుస్తాయని కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నాలుగేళ్ల నుంచి చెరువులో చుక్కనీరు కూడా లేకపోవడం కారణంగా 3 కిలోమీటర్ల రేడియస్ లో బోర్లు ఎండిపోయి ప్రజలు ఇక్కట్లు పడుతున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చేమ కుట్టినట్టయినా లేదని కసిరెడ్డి భాస్కర్ రెడ్డి దుయ్యబట్టారు. మాజీ కౌన్సిలర్ రాఘవేంద్రరావు, నాగం రాజశేఖర్ తదితరులు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో కాలయాపన చేస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం, ప్రాధాన్యత క్రమంలో పనులు చేయకుండా ప్రజా దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చందానగర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ శ్రీమతి కసిరెడ్డి, సింధు రఘునాథ్ రెడ్డి, రాకేష్ దుబే, డివిజన్ అధ్యక్షులు జి రామరెడ్డి, శివకుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఫ్లాగ్ అసోసియేషన్కి వచ్చేసినటువంటి పాలనీ పెద్దలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, రాష్ట్ర నాయకులకు, భాస్కర్ రెడ్డి గారికి, మా చందానగర్ డివిజన్ అధ్యక్షులు రామరెడ్డి గారికి మరియు దూబే గారికి, మన సెక్రటరీ గారికి సీనియర్కి రాజశేఖర్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున వచ్చిన కాంటెస్టెడ్ కార్పొరేటర్ గారు సింధు రఘునాథ్ రెడ్డి గారికి, మరియు ఇక్కడ వచ్చినటువంటి మాతలకు, అన్నదమ్ములకు, పెద్దలకు అందరు కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి మరి కొద్ది క్షణాల్లో మన కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చిన నాయకులకు, మరియు గిరిజన మోర్చ నాయకులు, ఒరిస్సా మోర్చ నాయకులకు అందరూ కూడా పేరు పేరున కూడా అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చి మరి భారతదేశ యొక్క పటిష్టత, భారతదేశ యొక్క అభివృద్ధి ఒక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే అభివృద్ధి చెందుదనే కాంక్షతోటి ఈరోజు రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఫ్లాగ్ అసోసియేషన్ కార్యక్రమం జరుగుతుంది. రాఘవేంద్రరావు గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, వర్తిలాలి వర్తిలాలి భారతీయ జనతా పార్టీ, బీజేపీ. చంద్రనాయుడు వచ్చిన శ్రీరామ్ నగర్ కాలనీలో శ్రీనాథ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో శ్రీనాథ్ గారి భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేయడం అనేది శ్రీలింగంపల్లి ప్రాంతంలో జరుగుతున్న సందర్భంగా ఈరోజు శ్రీరామ్ నగర్లో భారతీయ జనతా పార్టీ జెండాను మన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరి త్రినాథ్ గారి ఆధ్వర్యంలో ఎగరవేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసిన చోట ఉండే సమస్యలను పరిష్కరించడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో శ్రీరామ్ నగర్ కాలనీకి ఆనుకొని ఉన్న గంగారం పెద్ద చెరువు అతి తీవ్రమైన సమస్య. ఇక్కడ ఈ చెరువుకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద చెరువు అభివృద్ధి కార్యక్రమాలు ఎదుర్కొన్న 4 సంవత్సరాల చెరువులో ఒక నీటి చుక్క కూడా లేని ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా యంత్రాంగం కానీ, శేర్లింగంపల్లికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. 4 ఏళ్ల నుంచి చెరువు అభివృద్ధి పేరు మీద చెరువులో ఒక్క చుక్క నీరు కూడా లేకపోవడం కారణంగా ఈరోజు చుట్టుపక్కల దాదాపు 3 కిలోమీటర్ల రేడియస్లో బోర్లు ఎండిపోవడం, నీళ్లు లేకపోవడం అనేది ఈరోజు సంభవించింది. దీనికి పూర్తి బాధ్యత శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ప్రథమ పౌరుడు, ప్రజాప్రతినిధి గాంధీ తీసుకోవాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదే కాకుండా గంగారం పెద్ద చెరువుకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో జరిగిన అవకతవకలు, అలైన్మెంట్లు, చెరువు అభివృద్ధి పేరు మీద పెట్టిన ఖర్చు, 4 ఏళ్ల నుంచి కూడా చుక్క నీరు లేకుండా చేసిన ఈ దురాగతంపై పూర్తి స్థాయిలో బహిరంగంగా శ్వేతపత్రం విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, శేర్లింగంపల్లి ప్రాంతంలో అభివృద్ధి పేరు మీద కథలు చెప్తున్నారు కానీ
ఎక్కడి అభివృద్ధి ఎక్కడనే పుట్టుబడిపోయిందని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. వెంటనే నిద్రపోతున్న అధికార యంత్రాంగం, అధికార పార్టీ, అధికార ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మన కాలనీ వాసులైన నా తోటి సహోదరులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పిలుపునివ్వగానే అందరికంటే ముందు వచ్చి మన కాలనీ వాసులు నాకు పెన్నంటిగా ఉన్నారు. ఏ కష్ట సుఖం వచ్చినా వినవగానే కొలుతున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అమ్మ కాలనీకి పెద్ద ఆవిడ, అందరికీ అమ్మ అమ్మలాంటిదే. భారతీయ జనతా పార్టీలో కూడా ఆవిడ చాలా కృషి చేసింది. ఈరోజు మా శ్రీరామనగర్ కాలనీ ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి మాకు ఏ కష్ట సుఖం వచ్చినా మా పితామహుడైనటువంటి మా కచరికి భాస్కరరెడ్డి గారు అర్ధరాత్రి ఫోన్ చేసినా, 3 గంటలకు ఫోన్ చేసినా వెంటనే ఫోన్ స్పందించి 2-3 సమస్యల్లో అర్ధరాత్రి కూడా కారు వేసుకొచ్చి నిలబడి ఇక్కడ ఆ సమస్యలు పరిష్కరించారు. అలాగే ఒకసారి కాలనీలో అమరావతి టవర్స్ దగ్గర గోండాలు దాడి చేయడానికి వచ్చారు 10 మంది రాడ్లతో. పోలీసులు వచ్చినా కూడా వాళ్ళు స్పందించలేరు. అటువంటి సమయంలో సార్ మీరు ప్రత్యేకంగా రావాలంటే అప్పటికప్పుడు వచ్చారు. ఆ రోజు ఎల్ఐ శంకరేశ్వరరావు గారిని నేను ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా పోలీసులు వచ్చినా కూడా ఏం చేయలేకపోయారు. భాస్కర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళందరూ తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే ఈరోజు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక పదవున్నా లేకపోయినా శ్రీ మన శేరిలింగపల్లి నియోజకవర్గంలో కసిరెడ్డి గారు అంటే అంత పేరు ప్రఖ్యాతి ఉన్న వ్యక్తి. ఏ ఆఫీస్కి వెళ్ళినా కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పేరు చెప్తే, మనం వెళ్ళి చెప్పినా కూడా కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తాలూకా చెప్పగానే ఆ ఆఫీసర్ ఇమీడియట్లీ స్పందిస్తాడు. అదే ఎమ్మెల్యే తాలూకైనా స్పందించరు. ఎందుకంటే అక్కడ ఉన్న మన నిజాయితీ ప్రశ్నించే వ్యక్తి ఎవరంటే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి శేరిలింగపల్లి నియోజకవర్గంలో. అది ముఖ్యంగా ఒకే ఒక్క నేను చెప్తున్నాను. నేను మన కాలనీ వాసులకి ఏ సమస్య వచ్చినా మీరు పార్టీ జెండా కింద పనిచేసినా పని చేయకపోయినా నాకు ఈ సమస్య వచ్చిందని మీరు వచ్చితే చెప్తున్నాను. ఇలాగే మన టీఆర్ఎస్ కార్యకర్తలతో టీఆర్ఎస్ నాయకులు వాళ్ళతో ప్రలోభాలు పెట్టించి ప్రేరేపించి గొడవలు రెచ్చగొట్టి డిమోనల్ చేయడం చాలా ప్రయత్నం చేశారు. అయినా కూడా ప్రతి విషయంలో కొన్ని మా కార్యకర్తలు మా శ్రేయబులాసులు కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే ప్రత్యేకించి ఆఫీసర్ కూడా వచ్చి వాళ్ళకి ఏమీ పని లేకపోయినా మీకు పర్మిషన్ ఉందా ఏముందని క్వశ్చన్ చేయడం, రకరకాల ప్రలోభాలు పెట్టడం జరిగింది. కానీ సార్కు మేము ఈ విషయాలు చెప్పగానే మాకు అన్ని రకాలుగా అన్నదండలుగా ఉంటూ ఈ రోజు కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. అలాగే వాళ్ళ కార్యకర్తలు కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే శేరిలింగపల్లి నియోజకవర్గంలో ఒక టీపీఓ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని తెలియదు. ఈ రకమైన పరిస్థితి ఉంది. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన గాంధీ గారు కూడా మా కాలనీకి వచ్చి 2-3 సార్లు వాగ్దానాలు చేయడం ద్వారా మాటలకే ప్రమేయమైపోయింది తప్ప ఏమి పని జరగల. మన గంగారం పెద్ద చెరువు 19.5 కోట్లు శాంక్షన్ అయింది, 4 ఇయర్స్ అయింది. మా కాలనీలో చాలా మందికి కూడా వాటర్ సమస్య ఉంది. ఇంతవరకు ఆ చెరువు మూలంగా ఉన్నదానికంటే ఎక్కువ సమస్య ఫేస్ చేస్తున్నాం. వాస్తవం చెప్పాలంటే ఎక్కడ చూసినా ఈ స్టోన్స్ వేయటం, పెట్టడం ద్వారా మాటలు చెప్పడమే కానీ ఎక్కడ అభివృద్ధి లేదు. టీఆర్ఎస్ పార్టీలో మన కేసీఆర్ గారు చెప్పినా, ఒక గాంధీ గారు చెప్పినా, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మన గాంధీ గారి హయాంలో భూ కబ్జాలు ఎక్కువ జరిగినాయి. చెరువు చుట్టూ మా కాలనీలో స్థానికంగా 30 సంవత్సరాల నుంచి సొంత ఇల్లు వ్యవసాయం చేసుకుంటాం అంటే బఫర్ జోన్ అంటారు. ఆ చెరువు పక్కన బహుళాంతస్తుల భవనాల నిర్మాణం జరిగినా కూడా ఏ ఒక్కరూ ప్రశ్నించరు. అధికారులు అలాగే ఉన్నారు, నాయకులు అలాగే ఉన్నారు. ఇటువంటి పరిస్థితి. ఇదిగో ఈ రోడ్డు 2 ఇయర్స్ అయింది, ఫుట్పాత్ కట్ చేసి పని లేదని కాంట్రాక్టర్ కూడా వర్క్ ఆర్డర్ వచ్చింది వెనక్కి వెళ్ళిపోయాడు. నిన్న కాకపోయినా వేసిన డ్రైనేజీ మీద డ్రైనేజ్ చేయించడానికి పైసలు వస్తాయన్నారు. మేము ఒకటే క్వశ్చన్ చేస్తాం ఈ గారిని, మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు, అభివృద్ధి చేయండి. ఇది మా సొమ్ము, మాకు బెటర్మెంట్ ఛార్జీలు కానీ ట్యాక్సుల రూపంగా కానీ ఎన్నో వేలు ఖర్చు పెడుతున్నాం. మాకు కావాల్సిన అభివృద్ధి, మేము అభివృద్ధిని ఎదుర్కోవడం లేదు. మేమేంటంటే మాకు అభివృద్ధి అనేది ఒక సామరస్యపూర్వకంగా కొత్తగా ఏ అవసరమో చేయండి అని చెప్తాం. ఈ రకమైన సమస్యలతో ఎన్నో సంఘటన అవుతున్నాం. కానీ కాలనీ సోదరులకి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీకు మన పార్టీ భారతీయ జనతా పార్టీ రూలింగ్ వచ్చినా లేకపోయినా మన కసిరెడ్డి గారు ఉన్న శాస్త్రం అన్ని రోజులు కూడా మీకు ఏ కష్టం వచ్చినా ఇక్కడ నేనుండి నా దగ్గరకు వచ్చి విషయం చెప్తే అర్ధరాత్రి అయినా సార్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి మీ సమస్య పరిష్కరిస్తానని ఈ సభాముఖంగా ఆలోచిస్తున్నాం. మన కాలనీ వాసులందరికీ కూడా పూర్తిగా రుణపడి ఉంటాను. మేము ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన మన సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన కసిరెడ్డి గారు వాళ్ళైనటువంటి కాంటెస్ట్ కార్పొరేటర్ సింధూర్ అన్నాథ్ రెడ్డి గారు, అమ్మాయి గారు కూడా చెప్పాలంటే అమ్మాయి చాలా కష్టపడుతుంది, మన ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది. అలాగే ఇప్పుడు మన
భారతీయ జనతా పార్టీ పెదాముహులైనటువంటి మన రాఘవేంద్రరావు గారు ఎక్స్ కార్పొరేటర్ కాంటెస్ట్ సారీ ఎక్స్ కౌన్సిలర్ ఇప్పుడు కాంటెస్ట్ మియాపూర్ కార్పొరేటర్ లో పోటీ చేశారు. రాఘవేంద్రరావు గారు కూడా నాకు బాగా 25 సంవత్సరాలు పరిచయస్తులు. వారు కూడా ఏ సమస్య చెప్పినా స్నేహభావంగానే పరిశీలిస్తారు. అలాగే రాఘవ రాజశేఖర్ గారు ఉన్నారు దీప్తి శ్రీనగర్ ఎక్స్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ కూడా చేశారు కాలనీ. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ కి స్టేట్ జాయింట్ కన్వీనర్ గారు కూడా పనిచేస్తారు. ఏం ఫోన్ చేసినా వెళ్ళండి ఉంటే మన కార్యకర్త కానీ మన సహోదరులు కానీ ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి మీకు పరిష్కరిస్తామని సభాముఖంగా ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ అలాగే మీ కొరకు నా మాటల మీద గౌరవించి అందరూ వచ్చేసారు కాబట్టి అలాగే మా ఆతిథ్యం కూడా స్వీకరించి టీ స్నాక్స్ తీసుకుని ప్రతి ఒక్కరు వెళ్ళాలని. రాష్ట్ర నాయకులు, మాజీ కౌన్సిలర్ రాఘవేంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది. మన సీనియర్ కార్యకర్తలు దేవకి గారు ఇక్కడికి ఇచ్చేసిన సోదరులందరికీ అందరి పేర్లు చెప్తే కొంచెం కానీ సోదరులందరూ కూడా క్షమించాలి. ఈ సందర్భంగా మనం ఉన్న మీటింగ్ స్థాయికి మనం ఇక అన్ని పేర్లు చెప్పుకుంటూ పోవటం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ గతం నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు త్యాగాలు చేసి ఈనాడు ఈ పరిస్థితుల్లోకి భారతీయ జనతా పార్టీ వచ్చింది. రాబోయే 23 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత శక్తిని కూడా ఈరోజు మనకి కనిపిస్తూ ఉంది. ప్రజల లోపల కూడా విశ్వాసం కలుగుతుంది. గతం లోపల పనిచేసినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనుకునే ప్రతి వ్యక్తి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. మన దగ్గర గెలిస్తే రాష్ట్రం అంతా గెలవం కదా అని మన దగ్గర కూడా మరి గెలవనప్పుడు ఓటేయడం ఇలా పరిస్థితులు లేవు. పరిస్థితులు మారిపోయినాయి. గెలుపు భారతీయ జనతా పార్టీ దాని నిర్ణయమైంది కాబట్టి ప్రజలంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇందాక శ్రీనివాస్ గారు మన ఆంజనేయులు గారు చెప్తూ అనేక విషయాలను చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుందో మోసపూరితమైన మాటలు అనేక సంవత్సరాలుగా విని విసిగిపోయి ఉన్న ప్రజలు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడానికి నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మన దేశ ప్రగతిని అందరం కూడా ఈరోజు గుర్తించారు. ఈనాడు అంతర్జాతీయ న్యాయస్థానానికి కూడా ఒక జడ్జి నియమగలిగిన స్థితి భారతీయ జనతా పార్టీకి భారతదేశానికి వచ్చింది. గత 70 సంవత్సరాల లోపల ఏకపక్షంగా బ్రిటన్ ఏదైతే ఒక అలవాటుగా ప్రయత్నించి కూడా రూపుమడిగా అంటే కాదు రేపు రాబోయే రోజుల్లో ప్రథమ స్థానం ఇచ్చేందుకు కార్యకర్తలంతా కూడా కానీ వాటికి అందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయులు గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా భారత్ మాతాజీ ఇక్కడ జెండా విశ్వ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పునాతన్న గారు అదేవిధంగా డిజన్ అధ్యక్షులు రామబోటన్న గారు అదేవిధంగా రాకేష్ సూబ్రహ్మణ్య గారు సింధు నాయకులు వినోద్ గారు సింగపూర్ కార్పొరేటర్ అభ్యర్థి సింధురెడ్డి గారు అదేవిధంగా మహిళాత గారు అదేవిధంగా రాకేష్ గారు రాజశేఖరమ్మ గారు వినాయక గారు అందరికీ పేరు పేరున సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున నిర్వాహపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అంతటా దేశమంతటా ఇవాళ
భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది అనడానికి ముఖ్యంగా గత నరేంద్ర మోడీ ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడో రెండోసారి అధికారంలోకి వచ్చినాక తెలిసింది. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఉన్నటువంటి చోటనే దాదాపు 18 ఎంపీలు మన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఏ దేశంలో ఎక్కడ చూసినా కూడా పార్టీ 1952లో జనసంఘ పార్టీ నుంచి అదేవిధంగా జనతా పార్టీ నుంచి కూడా అదేవిధంగా 1980లో మన భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు దాదాపు 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ ఇప్పటి వరకు అంటే 1984లో 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వచ్చే వరకు దాదాపు ఇప్పుడు 303 సీట్లతో ఉందంటే ఆనాడు పునాది వేసినటువంటి మండి దీన్ దయాళ్ ఉపాధ్యాయ అదేవిధంగా శ్యామప్రసాద్ ముఖర్జీ లాంటి మహనీయులు వాళ్ళ యొక్క అడుగుజాడలు నడుస్తున్నటువంటి నడిచి ఈ దేశంలో ప్రత్యర్థి పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా పునాదులతో సహా టెక్నించి వేసి మన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉండడానికి కారణం వాళ్ళు తీసుకున్నటువంటి మార్గాలు. ఆ మార్గంలో మనందరం నడుస్తున్నాం కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలోనే ఉందని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.